బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో. అలిఫ్ లామ్ మీమ్. ఇది సర్వలోకాల ప్రభువు తరఫున అవతరింపజేయబడిన గ్రంథం. ఇందులో ఎలాంటి సందేహమే లేదు. ఏమిటి, ఇతను ప్రవక్త స్వయంగా దీనిని కల్పించుకున్నాడని వారంటున్నారా? ముమ్మాటికి కాదు, వాస్తవానికి ఇది నీ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యం. నీకు పూర్వం హెచ్చరించే వాడెవడూ రాని వారిని నువ్వు హెచ్చరించటానికి, తద్వారా వారు సన్మార్గానికి రావటానికి గాను ఇది పంపబడినది. అల్లాహ్ ఏ ఆకాశాలను, భూమిని, వాటి మధ్యనున్న సమస్తాన్ని 6 రోజులలో సృష్టించాడు. ఆ తరువాత సింహాసనాన్ని, అర్ష్ను అధిష్ఠించాడు. ఆయన తప్ప మీకు ఏ సహాయకుడు, మరే సిఫారసు చేసేవాడు లేడు. అయినా మీరు హితబోధను గ్రహించరేమిటి? ఆయనే ఆకాశాలు మొదలుకుని భూమి వరకు ప్రతి పనిని నడుపుతున్నాడు. మరి అది ఆ పని మీరు లెక్కించే 1000 సంవత్సరాలంతటి ఒకానొక రోజున పైకి ఆయన వద్దకు చేరిపోతుంది. ఆయనే గోప్యంగా బహిర్గతంగా ఉన్న వాటిని ఎరిగినవాడు, అపార శక్తి సంపన్నుడు, అనంత కరుణామయుడు. ఆయన ఏ వస్తువును చేసినా చాలా చక్కగా చేశాడు. మానవ సృష్టిని మట్టితో మొదలుపెట్టాడు. ఆ తరువాత అతని సంతతిని అత్యంత అల్పమైన నీటి సారం వీర్యంతో కొనసాగించాడు. ఆ తరువాత తగు రీతిలో దానిని మలచి అందులో తన వద్ద నుండి ఆత్మను ఊదాడు. మరి ఆయనే మీ చెవులను, కళ్ళను, హృదయాలను చేశాడు. ఈ ఉపకారాలకు కూడా మీరు కృతజ్ఞతలు తెలుపుకునేది చాలా తక్కువే. ఏమిటి, మేము మట్టిలో కలిసి మాయమైపోయిన తరువాత కూడా మళ్ళీ సరికొత్తగా సృష్టించబడతామా అని అంటారు. అసలు విషయం ఏమిటంటే వారు తమ ప్రభువును కలుసుకోవటాన్ని త్రోసిపుచ్చుతున్నారు. ఓ ప్రవక్త, వారికి చెప్పు, మీపై నియమించబడి ఉన్న మృత్యుదూత మీ ప్రాణాలను వశపరచుకుంటాడు. ఆ తరువాత మీరంతా మీ ప్రభువు వైపునకు మరలించబడతారు. అపరాధులు తమ ప్రభువు సమక్షంలో తలలు వంచుకుని ఉండటాన్ని నువ్వు చూస్తే ఎంత బాగుంటుంది. వారిలా అంటారు, మా ప్రభు, మేమంతా చూసుకున్నాము, అంతా విన్నాము, ఇక మమ్మల్ని తిరిగి పంపించు, ఇక నుంచి మేము సత్కార్యాలు చేస్తాము, మాకిక పూర్తి నమ్మకం కలిగింది, మేము గనక తలచుకుంటే ప్రతి ఒక్కరికి సన్మార్గం ప్రసాదించి ఉండేవాళ్ళం, అయితే నేను నరకాన్ని జిన్నులతోనూ మనుషులతోనూ తప్పకుండా నింపుతాను అన్న నా మాట నిజమైంది. ఇక మీరు మీకు చెందిన ఈనాటి సమావేశాన్ని విస్మరించినందుకు శిక్ష రుచిని చూడండి. మేము కూడా మిమ్మల్ని విస్మరించాము. ఇక మీరు చేసుకున్న చేష్టలకు పర్యవసానంగా శాశ్వతమైన శిక్ష రుచి చూడండి. మా ఆయతులు బోధించబడినప్పుడు శబ్దాలో పడిపోయేవారు, తమ ప్రభువును స్తుతిస్తూ ఆయన పవిత్రతను కొనియాడేవారు, గర్వపడని వారు మాత్రమే మా సూక్తులను నమ్ముతారు. వారి ప్రక్కలు వారి పడకల నుంచి వేరుగా ఉంటాయి. వారు తమ ప్రభువును భయంతోనూ ఆశతోనూ ప్రార్థిస్తారు. మేము వారికి ప్రసాదించిన దాని నుండి ఖర్చు పెడతారు. వారు చేసిన కర్మలకు ప్రతిఫలంగా వారి కళ్లకు చలువనిచ్చే ఎలాంటి సామగ్రిని మేము దాచిపెట్టామో దాని గురించి ఏ ప్రాణికి తెలియదు. ఏమిటి, విశ్వసించిన వ్యక్తిని అవిధేయునితో సరిపోల్చటం తగునా? వారిద్దరూ ఎన్నటికీ సమానులు కాజాలరు. ఎవరు విశ్వసించి సత్కార్యాలు కూడా చేశారో వారు చేసుకున్న కర్మలకు బదులుగా వారికి శాశ్వతమైన స్వర్గనివాసం ఆతిథ్యంగా లభిస్తుంది. మరెవరు అవిధేయతకు ఒడిగట్టారో వారి నివాస స్థలం నరకం అవుతుంది. దాన్నుంచి బయటపడేందుకు వారు ప్రయత్నించినప్పుడల్లా అందులోనికే నెట్టివేయబడతారు. మీరు తిరస్కరిస్తూ ఉండిన అగ్ని శిక్షను చవిచూడండి అని వారితో అనబడుతుంది. ఆ పెద్ద శిక్షకు ముందు మేము వారికి సమీపంలోని కొన్ని చిన్నపాటి శిక్షల రుచి తప్పకుండా చూపిస్తూ ఉంటాము. ఆ విధంగానైనా వారు దారికి వస్తారని. తన ప్రభువు ఆయతుల ఆధారంగా బోధపరచినప్పటికీ వాటి నుండి ముఖం త్రిప్పుకుపోయిన వాని కంటే దుర్మార్గుడెవడుంటాడు? మేము కూడా అలాంటి పాపాత్ములకు తప్పకుండా ప్రతీకారం చేస్తాము. నిశ్చయంగా మేము మూసాకు గ్రంథం ఒసగి ఉన్నాము. కాబట్టి అతన్ని కలుసుకునే విషయంలో నువ్వు ఏమాత్రం సంశయంలో పడకూడదు. మేము దానిని ఇస్రాయిల్ సంతతి వారి కోసం మార్గదర్శక సాధనంగా చేశాము. మరి వారు సహన స్థైర్యాలను కనబరచినప్పుడు మా ఆదేశానుసారం జనులకు మార్గదర్శకత్వం వహించే నాయకులను మేము వారిలో చేశాము. వారు మా ఆయతులపై దృఢ విశ్వాసం కలిగి ఉండేవారు. వారు పరస్పరం విభేదించుకుంటున్న విషయాలపై ప్రళయ దినాన నీ ప్రభువు వారి మధ్య తప్పకుండా తీర్పు చేస్తాడు.
ఏమిటి, మేము వారికి పూర్వం ఎన్నో సమాజాలను తుదముట్టించిన సంగతి కూడా వారికి సన్మార్గం చూపలేదా? మరి చూడబోతే వాళ్ళు నివసించిన స్థలాలలోకి వారు వస్తూ పోతూనే ఉన్నారు. నిశ్చయంగా ఇందులో గొప్ప సూచనలున్నాయి, అయినప్పటికీ వారు వినరా? ఏమిటి, వీళ్ళు గమనించటం లేదా? మేము నీళ్లను బంజరు భూమి వైపుకు ప్రవహింపజేస్తూ తీసుకుపోతున్నాము, మరి దాని ద్వారా పంటలను వెలికి తీస్తున్నాము. వాటిని వారి పశువులు తింటున్నాయి, స్వయంగా వారు కూడా తింటున్నారు. అయినా వాళ్ళు దృష్టిని సారించరా? ఇంతకీ ఈ తీర్పు ఎప్పుడు జరుగుతుంది? మీరు సత్యవంతులే అయితే చెప్పండి అని వారంటున్నారు. ఓ ప్రవక్త, వారికి చెప్పు, తీర్పు జరిగే దినాన విశ్వసించటం అవిశ్వాసులకు ఏ విధంగానూ ఉపకరించదు, వారికి గడువు కూడా ఇవ్వబడదు. కనుక ఓ ముహమ్మద్, వాళ్ల సంగతిని వదిలిపెట్టు, నిరీక్షించు. వాళ్ళు కూడా నిరీక్షిస్తున్నారు.